Hey guys, welcome back to our channel. Nenu mi GK. Ee roju mana ee video lo home theater yokka 4.1 motherboard ni unboxing chesaithe chupistanu. Unboxing cheyadanikanna mundu ippudivarike mana ee channel subscribe cheyinatlayite kinda red color lo unna subscribe ane button ni subscribe cheskondi. Alage pakkana unna bell icon ni activate cheskondi. Ila cheyadam valla kottaga nenu ee video upload chesina notification aithe meeku vastundi. Okay friends, inka late enduku video lokaithe ellipodam. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసేటటువంటి ఈ యొక్క మదర్ బోర్డ్ 4.1 హోమ్ థియేటర్కి చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ఈ యొక్క బోర్డ్ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, అక్కడి నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా నేను బాక్స్ అయితే సీల్ అయితే తీసేసాను. సీల్ తీసేశాక బాక్స్ చూడడానికైతే ఈ విధంగా ఉంది. ఇందులో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి తీసి చూద్దాం. ఇక్కడ ఒక స్లిప్ అయితే ఇచ్చారు ఎల్లో కలర్ది, దీనిపైన థ్యాంక్ యూ ఫర్ షాపింగ్ అని చెప్పేసి ఉంది. ఈ యొక్క స్లిప్ అయితే మనం పక్కకైతే పెట్టేసుకుందాం. తర్వాత ఇంకా బాక్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ స్పీకర్ కనెక్టివిటీ కోసం క్లిప్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా రెండు, మనకి 4.1 కాబట్టి ఒక దాంట్లో రెండు స్పీకర్స్, అదేవిధంగా ఇంకో దాంట్లో రెండు స్పీకర్స్ అని చెప్పేసి రెండు అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా మనం ఓపెన్ చేసుకున్నట్లయితే బాక్స్లో అయితే ఇంకేం లేదు. ఈ యొక్క ఎంటీ బాక్స్ అయితే మనం పక్కకైతే పెట్టేసుకుందాం. ఓకే, మనకు బాక్స్లో అయితే ఈ యొక్క మదర్ బోర్డ్ సెట్, అదేవిధంగా స్పీకర్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఈ యొక్క క్లిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అసలు ఈ యొక్క మదర్ బోర్డ్ అనేది కవర్లో నుండి బయటికి తీసి ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాం. కవర్లో నుండి బోర్డు బయటికి తీసినట్లయితే చూడడానికైతే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ప్లస్ అని అయితే చెప్పుకోవచ్చు మనం ఈ యొక్క బోర్డు అయితే కొనుక్కోవడం. ఎందుకంటే దీనికి కనెక్టివిటీకి సంబంధించినటువంటి వైర్స్, క్లిప్స్, అదేవిధంగా ఇక్కడ వాల్యూమ్ కంట్రోలర్స్కి గ్రిప్గా ఉండడానికి ఆ యొక్క క్యాప్స్ కూడా వాళ్ళే అయితే ప్రొవైడ్ చేశారు. ఇవి కూడా చూడడానికి చాలా అంటే చాలా మంచి క్వాలిటీలో అయితే ఉన్నాయి. ఈ యొక్క బోర్డు కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా సోల్డరింగ్ ఐరన్తో సోల్డరింగ్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి క్లిప్ సిస్టమే ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడడానికైతే. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి, అదేవిధంగా ట్రబుల్స్కి, బేస్కి, వాల్యూమ్ కంట్రోలర్స్కి, అదేవిధంగా స్పీకర్ అవుట్పుట్ కోసం, అంతేకాకుండా ఇక్కడ వీళ్ళు మనకు 7805 ఐసీ కూడా డైరెక్ట్గా బోర్డులోనే ఇచ్చారు. ఈ యొక్క 7805 ఐసీ ఇవ్వడం వల్ల మనం బ్లూటూత్ ప్యానెల్కి 5 వోల్ట్ డీసీ పవర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు హీట్ సింక్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క హీట్ సింక్ ఉండడం వల్ల ఈ యొక్క ఐసీలు అనేది మనకు హీట్ కాకుండా వాటికి ఉంటాయన్నమాట. అదేవిధంగా వీటికి ఐసీలు చూసుకున్నట్లయితే మనకు 3 అయితే ఇచ్చారు. ఈ 3 ఐసీలలో మనకు 2 ఐసీలు వచ్చేసి సరౌండింగ్ స్పీకర్స్కి, ఫ్రంట్ లెఫ్ట్ రైట్కి, అదేవిధంగా ఒక ఐసీ వచ్చేసి మనకు సబ్వూఫర్కి అయితే యూజ్ అవుతుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఈజీగా ఎవరైనా దీన్ని కనెక్ట్ అయితే చేయొచ్చు. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డీసీ 5 వోల్ట్కి అనమాట, 7805 ఐసీ నుంచి వస్తుంది. ఇవి వచ్చేసి వాల్యూమ్ కంట్రోలర్స్, అదేవిధంగా ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ 12012 అనమాట. బోర్డు అయితే చాలా అంటే చాలా ప్రీమియంగా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్పీకర్కి సంబంధించినటువంటి క్లిప్స్. ఈ యొక్క క్లిప్స్ అయితే మనం సహజంగా యూజ్ చేయం, ఎందుకంటే మనకు ఇది ఒక బోర్డు అనేది ఓల్డ్ హోమ్ థియేటర్లో సెట్ చేయడానికి మనం తీసుకుంటాం కాబట్టి వాటికి ఆర్సీఏ ఫీమేల్ యొక్క క్లిప్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ వాల్యూమ్ కంట్రోలర్స్ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి. వీటికి పైన మనకు గ్రిప్ కోసం క్యాప్స్ కూడా వాళ్ళే అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 3 అయితే వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఒకటేమో 100K, ఒకటి 47, అదేవిధంగా ఇంకోటి కూడా 100K అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ కంట్రోలర్కి అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతాయి. ఈ యొక్క మదర్ బోర్డ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వారు కూడా చాలా అంటే చాలా ఈజీగా వారి యొక్క హోమ్ థియేటర్స్లో ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి సోల్డరింగ్ ఐరన్తో మళ్ళీ మనం వర్క్ చేయకుండా ప్రతి ఒక్క వాల్యూమ్ కంట్రోలర్ని వాళ్ళే మనకు సోల్డరింగ్ చేసి సెట్ చేసి మరీ సెట్ అయితే మనకు డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా దీనికి వాల్యూమ్ కంట్రోలర్స్, వైర్ కనెక్టివిటీస్ అన్నీ వాళ్ళే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది చాలా అంటే చాలా మంచి విషయం. ఈ యొక్క మదర్ బోర్డ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. 4.1 హోమ్ థియేటర్కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. ఈ యొక్క బోర్డు కనుక మీరు కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడి నుంచి మీరు ఈ యొక్క బోర్డు అయితే కొనుక్కోవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క బోర్డ్ని ఓల్డ్ హోమ్ థియేటర్లో ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, అదేవిధంగా బ్లూటూత్ని కూడా ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క డౌట్స్ అండ్ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇప్పటివరకు మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల కొత్తగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటా మరి, బాయ్.